ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సికింద్రాబాద్, బేగంపేట, బంజారా హిల్స్, సనత్ నగర్, ఎల్బీ నగర్, అమీర్పేట, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిన్న మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న 2 రోజుల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ స్వప్న ఫోన్ లైన్లో అందిస్తారు. స్వప్న, చెప్పండి. వెన్నెల, నిజంగా నిన్న రాత్రి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా తీవ్ర అంతరాయం కలిగింది ట్రాఫిక్ కి. ముఖ్యంగా బేగంపేట, అమీర్పేట్, జూబ్లీ, అదేవిధంగా ఉప్పల్, సనత్ నగర్, ఎల్బీ నగర్ ఈ ఏరియాలో మాత్రం గంటల తరబడి నిలిచిపోవాల్సిన పరిస్థితి. పైగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ కూడా తీవ్ర అంతరాయం జరిగింది. ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్ ఇటు సైడ్ రాత్రి పూట చాలా గంటల పాటు కూడా కరెంట్ లేని పరిస్థితి నెలకొంది. అయితే వాతావరణ శాఖ చెప్తున్న ప్రకారం ఇప్పుడు ఉత్తర ఎన్టీఆర్ కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ప్రస్తుతం ఆవర్తన ద్రోణి అనేది ఏర్పడి ఉంది. ఈ ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ, విదర్భ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. సో దీని ప్రభావం వల్ల తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడ్డాయి. మరో 24 గంటల నుంచి 48 గంటల వరకు ఈ పరిస్థితి ఈ విధంగానే ఉంటుందని చెప్పింది. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నంత ప్రభావం తెలంగాణలో ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా తెలంగాణలో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇప్పటికే నిన్న రాత్రి కురిసిన వర్షాలతో చాలా లోతట్టు ప్రాంతాల్లో చాలా ఉంది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఏరియాలో ఉన్నటువంటి మాసక్కాయ కింది ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి పూర్తిగా మునిగిపోయిన వాతావరణం కనిపించింది. నాచారంలో కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితి కనిపించింది. దీంతో పాటు ముఖ్యంగా ఏరియాల్లో కూడా ఎక్కడైతే బస్తీలు ఉన్నాయో ఆ బస్తీల్లో కూడా రాత్రి పూర్తికంటే ఇళ్లలోకి నీళ్లు వస్తే నీళ్లు తోడుకొని బయటపడేటువంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితి. ఈ రోజు కూడా ఇలాంటిదే ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్ స్వప్న, థ్యాంక్ యూ.